భూలోకమంతా తెలుసుకుంటారు
ప్రేమ
బంగారం అడగలేదు, వస్త్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వస్త్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆకులన్నీ అడగలేదు, అంతస్తు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. ఆకులన్నీ అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. సంతోషాన్ని ఇచ్చావయ్యా, కన్నీటిని చూచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడగలేదు, ఆస్తులన్నీ అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. నీటిని చూచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు.
నీవు చూపిన కృపలకు, నీవు చెప్పిన మేలకు, నీవు చూపిన కృపలకు, పాటి వారని నేను నన్నెంతగా ప్రేమించావు, అంజలంచి ఏ పాటి వారని నేను నన్నెంతగా ప్రేమించావు, ఏ చింత లేదు, ఏ చింత లేదు, ప్రభువే మనకుండగా.
ఆరాధనకు యోగ్యుడా
నిత్యము సుధించగలవు నీ మేలులను మరొకనే ఎల్లప్పుడు స్తుతి పాడగలవు. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించగలవు నీ మేలులను మరొకనే ఎల్లప్పుడు స్తుతి పాడగలవు. ఆరాధనా 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 నీ మేలునకే ఆరాధనా నీ దీవెనకే ఆరాధనా 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 నిత్యము సుధించగలవు నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడగలవు. ఆరాధనకు యోగ్యుడా నిత్యము సుధించగలవు నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడగలవు. ఆరాధనా 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 నీ మేలునకే ఆరాధనా నీ దీవెనకే ఆరాధనా నీ మేలునకే ఆరాధనా నీ దీవెనకే ఆరాధనా 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 దినమల్లా నీ చేతులు చాచి నీతో కీర్తిలోగా పాడుచుంటివే. దినమల్లా నీ చేతులు చాపి నీతో కీర్తిలోగా పాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకే నా పూర్ణ హృదయముతో సన్నగిస్తాను. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకే నా పూర్ణ హృదయముతో సన్నగిస్తాను. ఆరాధనా 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 నీ మేలునకే ఆరాధనా నీ దీవెనకే ఆరాధనా నీ మేలునకే ఆరాధనా నీ దీవెనకే ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్ర దానమిచ్చినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర దానమిచ్చినావు. హెచ్చించి గణపరిచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడదు. హెచ్చించి గణపరిచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడదు. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
సంతృప్తి ఆలో ఆయన ఉన్నారు, ఆయన సంతోషపరిచేవారుగా మన ఆరాధన చేసుకుంటాం. ఆయన గొప్ప దేవుడు హల్లెలూయ. ఆయన సాటి ఎవ్వరూ లేదు హల్లెలూయ. ఆయన శక్తి మందు హల్లెలూయ. సౌభ్రమైన శక్తితో మనం ఎత్తినట్టు మనం ప్రార్థన చేస్తున్నాం హల్లెలూయ. గొప్ప దేవుడు మన శక్తి సంపన్నుడైన గెలవెత్తి మనం ఆయన గాన పాడదాం హల్లెలూయ. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గెలవెత్తి నిన్ను నేను గాన పాడేదని. రాజుల రాజువని శ్రేషణ దుర్గమని నీ కీర్తిని కొనియాడదని. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గెలవెత్తి నిన్ను నేను గాన పాడేదని. రాజుల రాజువని శ్రేషణ దుర్గమని నీ కీర్తిని కొనియాడదని. అల్లేలుయా నా యేసునాథా శక్తి సంపన్నుడని గెలవెత్తి నిన్ను నేను గాన పాడేదని. రాజుల రాజువని శ్రేషణ దుర్గమని నీ కీర్తిని కొనియాడదని. అల్లేలుయా నా యేసునాథా
ఆయన ప్రేమ మన ద్వారా కనపడదు సౌత్ర నగరీయ ఆయన ప్రేమ గురించి మన ప్రకటించుకున్నారు సౌత్రం వెన్ని బంగారాల కన్న వెన్నమైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెన్ని బంగారాల కన్న వెన్నమైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోకమునకు పెంచిన ప్రేమ లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ లోకమునకు పెంచిన ప్రేమ లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే లోకమునకు వెలుగైన ప్రేమ లోకమునకు వెలిగించిన ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని చేయించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని చేయించిన ప్రేమ యేసు ప్రేమ శాశ్వత
వెండి బంగారాలు సారిన ప్రేమ నా పరిస్థితి మాత్రగల ప్రేమ ఏసుదిగల సారిన ప్రేమ నా పరిస్థితి మాత్రగల ప్రేమ నీకు బదులు మరణించిన ప్రేమ చిరదీవము నాకు ఇచ్చిన ప్రేమ నీకు బదులు మరణించిన ప్రేమ చిరదీవము నాకు ఇచ్చిన ప్రేమ యేసు ప్రేమ సాత్వము ప్రేమ యేసు ప్రేమ సాత్వము ప్రేమ కాబట్టి ప్రేమ మన ప్రభువునందు ఆనందించాలి, ఆనందించాలి. కొందరు నవ్వుతున్నారు, నవ్వాలి. మీరు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రియులను మనం ఆత్మలో సత్యమలో, దేవుని మనం ఆత్మలో సత్యమలో ఆరాధన చేసినప్పుడు ఒక ఆనందం ఉంది. ఎంతమంది అనుభవిస్తున్నారు, ఇది చాలా గొప్పది. అది మనకు మన విలువ కొనేది కాదు. అలా ఆనందించాలి, దేవుని సత్యమైన మన ఆనందించాలి. మనం నవ్వుకోవాలి, తప్పు కాదు, నవ్వు కూడా తప్పు కాదు. నవ్వడం తప్పైనా అభిషేక్తో ప్రశ్న అడిగిన వెంటనే తన మమ్మీ దగ్గరికి చూస్తారు. కాబట్టి మనతో ప్రశ్న అడిగినప్పుడు మన ఎవరి దగ్గర చూడాలి, పైన చూడాలి. అంటే మన పనులకు తల్లి వైపు చూడాలి, దేవునికి సోదరం, దేవుని వైపు చూడాలి. మంచిది. కాబట్టి ప్రియుల మనం ప్రభుత్వంతో ఆనందించుకోవడం దేవుని చిత్తం అనమాట. దేవుని చిత్తం లేదు, దేవుని ఆనందించుకోవడం దేవుని చిత్తం. ఇంకా ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, మనందరం పాపులమైన నీతి మందలమైన పరిశుభ్రమైన చెప్పండి. మనందరం పాపులమైన నీతి మందలమైన చెప్పండి. మనందరం పాపులమైన లేదంటే నీతి మందలమైన చెప్పండి. అమ్మా చెప్పండి అమ్మా, నీతి ముందల, నీతి ముందల ప్రియులారమైన నీతి ముందల. యోహాను సువార్త 8 అధ్యాయంలో ప్రియులారమైన చూస్తున్నట్టే పరిశుద్ధ శాస్త్రులు వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీను పట్టుకొని వచ్చి యేసుక్రీస్తు ముందు నిలబడ్డామన్నమాట. పరిశుద్ధ శాస్త్ర ఉద్దేశం ఏంటి? ఉద్దేశం యేసుక్రీస్తును పాపులు పెట్టాలి. యేసుక్రీస్తు ఏం చెప్తారు అంటే ధర్మశాస్త్రం, ఆ కాలంలో ధర్మశాస్త్రం కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం రాణి సంపాదన. కాబట్టి అలాంటి పాపం చేసుకునే స్త్రీను పట్టుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధ శాస్త్రులు హృదయం తెలియదు కాబట్టి ఏం చేస్తారు, మీలో పాపం లేని వారు మొట్టమొదట రాళ్ళు వేసుకొని చెప్పింది. కాబట్టి మనం చూస్తున్నట్టే ఫస్ట్ నుండి చివరి దాకా వచ్చిన ప్రతి ఒక్కరు వారి వెళ్ళిపోయారు. అంటే వారు యేసు కోసం మనం చూస్తున్నాము, అంటే మట్టి మీద అక్కడ రాస్తుంటూ వీళ్ళని మనం చూస్తున్నా. ఒకవేళ వారు కూడా చేసిన పాపాలు నిశ్చయం రాశారు. కాబట్టి వీళ్ళ మనం చూస్తుంటే ఆ స్త్రీను ఎంతమంది రాలేశారు, కన్నులు రాలేశారా చెప్పండి? కూడా రాలేం లేదు. ఎందుకంటే వారందరూ పాపని వాళ్ళందరూ పాపం చేస్తారు వాళ్ళు అని ప్రభు ఇట్లాగా చెప్పిన మాట కాదు. కాబట్టి మీలో పాపం చేయలేని వారు రాళ్ళు వేసుకోవాలని చెప్పారు. కానీ ఎవరైనా వేస్తారా?
ఇద్దరు కూడా ఏం లేదు. కాలంలో ఉన్న క్రీడలు మనం చూస్తుంటే చాలా మంది రాళ్ళు వేస్తారు, మీకు వదిలే కొన్ని రాళ్ళు వేస్తారు. కానీ ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, ఏసుక్రీస్తు అప్పుడు శరీరంలో మరణించలేదు, అంటే శరీరంలో ఉన్నామన్నమాట, మామూలుగా మనం అలాగే శరీరంలో ఉన్నామన్నమాట. శరీరంలో ఉన్నప్పుడు అలాగే చేస్తామంటే ఏసుక్రీస్తు నా కొరకు మన కొరకు శరీరంలో ప్రాణం పెట్టి సమాధి నుండి తిరిగి లేచిన ప్రభు బిడ్డలుగా మనం ఉన్నాం. ఏసుక్రీస్తు రక్తం చెంత కడిగబడిన సార్లు మనం ఉన్నాము ఉండగా, ఏసుక్రీస్తు రక్తం ద్వారా మన పావాలంతా శరీరపడిన స్థాయిలో మీరు మనం ఉన్నామా లేదా? అలాగే అలాగే ఉంటే ఎవరైనా మన మీద కూడా ఆడేస్తున్నా అది పని చేస్తుందా? పని చేయలేదు. సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రతి ఒక్క విశ్వాసాలు కానీ మనందరూ మనం అర్థం చేసుకుంటే యేసు రక్తం మనం ఆధారపడాలి. మనందరూ యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ఏది ముందని గ్రహించుకోవాలి. పాపలు కాదు, పాపలు కాదు, ఇప్పుడు ఇప్పుడు పాపలు కాదు, ఒకప్పుడు మన పాపలమే. కానీ యేసు క్రీస్తును శుభార్థం పొందిన అప్పటి నుండి, యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడినప్పటి నుండి ఇక్కడ కూర్చున్న యేసు క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరు నిధి పొందాలి అనమాట పరిశుద్ధులు. అలాగే తల్లి నదులు యేసు క్రీస్తు ద్వారా చూస్తున్న మనం కూడా చూడాలి. ఇప్పుడు యేసు క్రీస్తు రక్తం ద్వారా పాపాలు, ఏసుక్రీస్తు రక్తం ప్రియులారా విలువైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, మూల్యమైన రక్తం. ఆ రక్తం చేత దేవుడు మన పాపాలు అంటే మనల్ని కొన్నాము, ఆ రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగి మనల్ని శుద్ధి చేశామన్నమాట. శుద్ధి చేస్తామా లేదా? శుద్ధి చేస్తారు కాబట్టి ప్రియులారా మనం నీతి పొందడం, మన పరిశుద్ధం అని గ్రహింపు ఎవరు ఇస్తాడు మనకు? మన నీతి పొందడం అనే గ్రహింపు ఎవరు చెప్తాడు, ఎవరు ఇస్తాడు చెప్తారు ఎవరైనా? మీరు బైబిల్లో ఎప్పుడైనా చదివారా? యోగాను సువార్త 16వ అధ్యాయంలో రాయబడి నీతి గురించి ఎవరు మనకు ఉపయోగిస్తాడు? మన నీతి పొందాలని యేసు గురించి రక్తం ద్వారా మన నీతి పొందాలని ఎవరు మనకు ఉపయోగిస్తాడు చెప్పండి? ఎవరిస్తాడు చెప్పండి? ఎవరిస్తాడండి? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు అంటే బాబులు, బాబులు అంటే అన్నిలు దర్శన పొందలేని వారు బాబు గురించి ఉపయోగిస్తాడు. దర్శన పొందిన మనకు మీరు నీతి పొందడు లేదంటే నీతి పొందరాలు, నీతి పొందరాలు, నీతి పొందరాలు అని ఎవరు చెప్తాడు? ఎవరు చెప్తాడు? పరిశుద్ధాత్మతుడు చెప్తాడు. కానీ సాతాను ఏం చెప్తాడు? మేము పాపాలు ఒప్పుకున్న తర్వాత, యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా సాతాను చెప్తాడు, సాతాను మన మనసులో అపరాధ భావం తీసుకుని వస్తాడు. అపరాధ భావం అంటే గిల్టీ కాన్షియస్, నీవు దేవుని దగ్గరకు వెళ్ళడానికి అర్హుడు కాదు, అర్హురాలు కాదు, నీవు ప్రార్థన చేయడానికి అర్హుడు అర్హురాలు కాదు, నువ్వు ఆరాధన నడిపించడానికి అర్హుడు అర్హురాలు కాదు అని ఎవరు చెప్తాడు? సాతాను చెప్తాడు. అర్థం చేసుకోవాలి. కాబట్టి సాతాను పొందాలని మనం చేసుకోవాలి. కాబట్టి పిల్లల మనం నీతి పొందడం, నీతి పొందడం ఏసుకొరుసు రక్తం ద్వారా మనం నీతి పొందడం అని పరిశుద్ధాత్మ దేవుడు అంటే బైబిల్ కథ మనకు నేర్పిస్తుంది. మీరు ఏసుకొరుసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి ఉంటాయి, పాపాలు ఒప్పుకోని వ్యక్తి ఉంటాయి, ఏసుకొరుసును అంగీకరించిన వ్యక్తిగా మీరు ఉండే మీరు నీతి పొందరు. నీతి పొందరు ఒక్కరోజు కాదు, ప్రజలంతా కాదు, ప్రతినందగాను మీరు మన నీతి పొందలుగా దేవుడు. కాబట్టి బైబిల్ రాయబడి నీతి వస్త్రం, నీతి దర్శనం మనకు దేవుడు అనుగ్రహించాడు. అలాగే కాబట్టి మన ప్రతినందగాల నేను మన నీతి పొందల మా గ్రహింపుతో మనం బ్రతకాలి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు తప్పకుండా సాతాను రకరకాల విధంగా మనకు అంటే అపరాధ భావం మన హృదయంలో తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అపరాధ భావంలో మనం మనం యేసు రక్తం ద్వారా దేవుడైన పాపాలు పాపశుభ్రమైన పొందిన వ్యక్తిని మన గ్రేపతో యేసు నామములో మనం అనుదిన బ్రతకాలి, అనుదిన బ్రతకాలి. కాబట్టి ఇప్పుడు ఇలా నీతి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు, ఒప్పిస్తాడు. కాబట్టి ఆత్మీయ చిత్రంలో మీరు అర్థం చేసుకోవాలి. ముందుకు వెళుతున్నప్పుడు తప్పకుండా కొన్ని రాళ్ళు వస్తాయి, నిందలు రావద్దు అని దేశం మీరు అనుకోవాలి, అనుకోండి పర్లేదు, కానీ వస్తుంది. నిందలు కానీ, ఉపమానాలు కానీ, రిసల్ట్ కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, శ్రమలు కానీ, ఇలాంటి కొన్ని అనుభవాలు నిజంగా మీరు దేవుని గురించి ప్రధాన వ్యక్తిగా ఉండే వస్తారు. వచ్చినప్పుడు మీరు ఏం చేసుకోవాలి? బైబిల్ రాయబడింది ప్రభువునందు ఆ రోజు మనం ఎక్కువ ఆనందించాలి, ఎక్కువ మనం డాన్స్ చేసుకొని దేవుని ఆరాధించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే పరలోకంలో మీకు గొప్ప బహుమానం వస్తుంది మనం. హల్లెలూయా. సరే, మంచిది. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మన ఏది మొదలు యేసు రక్తం మనకు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. యేసు రక్తంలో మనం ఆధారపడాలి. ఇప్పుడు నాకు విధంగా కావచ్చు, మీకు విధంగా కావచ్చు,
అభావాలు ఏదైనా తీసుకొని వచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా మనం తీసుకోవాలి. యేసు రక్తంలో ఆధారపడాలి. మనం దేన్ని హైలైట్ చేసుకోవాలి? యేసు రక్తాన్ని హైలైట్ చేసుకోవాలి. యేసు రక్తం ఉందా లేదా చెప్పండి? యేసు రక్తం ఉందా లేదా? ఉంది. ఆ రక్తం పరిశుద్ధ రక్తం. మన మేలు కొడుకు మాట్లాడే రక్తం. మా రక్తంలో మేలు మేలు ఆధారపడాలి. అప్పుడు ఏమవుతుంది? సాతాను నోరు మూయబడుతుంది. హల్లెలూయా. నాకు మీకు వ్యతిరేకమైన సాతాను నోరు యేసు రక్తం ద్వారా మూయబడుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలుగా అనుదిన ప్రియులారా మనం యేసు రక్తంలో ఆధారపడాలి. కాబట్టి మనందరం దీనిబద్దలమని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే మొదటి కొరత బలాశ్రమంతరిగా ఇక్కడ అభివృద్ధి సంఘము చెప్పిన విషయం ఏంటంటే, సోదరు కాగా నా ప్రియ సహోదరు, అంటే ప్రియ అని ఇంగ్లీష్ మీడియంలో అక్కడ బ్రదర్ ఉంది, సిస్టర్ కూడా ఉంది అనమాట. సహోదరి సహోదరులారా, మీ ప్రేయస్తము ప్రభునందు వ్యర్థం కాదని అడిగి స్థిరలుగా మనం ఉండాలి. జ్ఞానమే చిన్నమైన ప్రియులారా మనం స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని పరిస్థితులు వస్తుంది, మనం స్థిరంగా ఉండకుండా కొన్ని పరిస్థితులు వస్తాయి. అంత కొరికి భయపడ రాయబడింది స్థిరంగా ఉండాలి అనమాట. రెండు, కదలని వారిగా మనం ఉండాలి. మన ఆత్మీయ ప్రజల కదలని వారిగా ఉండాలి. అంటే మనం స్ట్రాంగ్ ఉండాలి అనమాట. ఇంగ్లీష్ ప్రజలను మనం చూస్తాం స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి కదలిని వారు ప్రభువు కార్యాలు ఎప్పటికైనా ఆసక్తులై ఉంటుంది. కాబట్టి యేసు క్రీస్తు విషయంగా, దేవుని సేవ విషయంలో, దేవుని పిలుపు విషయంలో ప్రియులారా మనం ఎల్లప్పుడూ స్థిరంగా మనం ఉండాలి. మన స్థిరంగా ఉండాలి. పరిశుద్ధ కొరకు మనం స్థిరంగా ఉండాలి. వాక్య కొరకు మనం స్థిరంగా ఉండాలి. యేసు క్రీస్తు మీద ఉన్న విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. కొందరు ఉన్నారు ప్రియులారా మనం చూస్తున్నట్టే, యేసు క్రీస్తును వెంబడించిన తర్వాత వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లేదంటే డైవర్ట్ అయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ మనం అలా ఉండవద్దు. బైబిల్లో రాయబడింది, తాకట్టి మీద చేయబడిన తర్వాత వెనుక చూసేవాడు చూసేవాడు నాకు పాత్రుడు కాదని ప్రపంచాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరిని పిలిచామని మనం ప్రచారం చేసుకోవాలి. ఎవరిని మనల్ని పిలిచామా? మనుషులు పిలిచామా, లేదంటే బలాన్ని డినోమినేషన్ పిలిచామా? ఎవరు మనల్ని పిలిచారు చెప్పండి. అది మనం క్లియర్ చేసుకోవాలి. ఎవరు ప్రియులను మనల్ని పిలిచాము చెప్పండి. ఎవరు పిలవలేదా? దేవుడు. దేవుడు అంటే ఈ ఫోటోలు చూసిన కొన్ని కాదు. హల్లెలూయా. ఆకాశం భూమి సముద్రం అంతా సృజన అంతా సృజన శక్తి సామర్థ్యం వెనకలైన సజీవుడు అంటే పరిశుద్ధులైన దేవుడు నన్ను నిన్ను పిలిచామన్నమాట. కాబట్టి పిలిచినప్పుడు ప్రియులారా మన ఒక కొద్దు చూసుకోవాలని దేవుడు పిలిచాం. మన ఒక మేలు అంతా కూడా చూసుకోవాలని దేవుడు పిలిచామని కాదు, అంటే మనల్ని ఎదిగి పిలిచామన్నమాట. అంటే మనలో కొన్ని కుదువులు ఉండవచ్చు. మన మనుషులు మనకందరూ కుదువు ఉంది. అంటే మన ప్రాణ శరీరంలో కుదువ ఉండవచ్చు, కానీ ఆత్మలో నిశ్చల ఉంటున్న మన ఆత్మలో కుదువ లేదు. కుదువ గురించి చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మలో మనకు కుదువ లేదు. కొత్తగా జన్మించిన మీరు కొత్తగా జన్మించిన వ్యక్తి కూడా మీ ఆత్మలో కుదువ లేదు. దానికి ప్రూఫ్ ఏంటిది? రెండవ కొరంతలు 5:17 రెండవ కొరంతలు 5:17 లేదంటే గొడవ శ్రీరాసిన పొందని మొదటి అధ్యాయము 9:10 రాయకూడదు. మన ఆత్మలో ప్రియులారా మనం పూర్ణలం. మన ప్రాణంలో కొద్దిగా ఉండవచ్చు, అంటే దేవుని గుణాలు మన ఆత్మలో 100% ఉంది అనమాట. మీ ఆత్మలో దేవుని గుణాలు 100% ఉంది. ఏసే గుణాలు 100% మన ఆత్మలో ఉంది, కానీ మన ప్రాణంలో తేడలు ఉంది. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు మనం మంచి వారం కాబట్టి దేవుడు పిలిచామని కాదు. దేవుడు మంచి దేవుడు కాబట్టి మనల్ని తన దగ్గరికి పిలిచామన్నమాట. ఇప్పుడు పిలిచిన దేవుడు కాబట్టి ప్రియులారా మనకు ఎవరు పిలిచామని మనం దయచేసి మర్చిపోవద్దు. మనల్ని ఎవరు పిలిచామని మాత్రం
మనం మర్చిపోవు. ఎవరి ప్రియులలో మనం మిమ్మల్ని పిలిచినాం, సర్వశక్తి ముందు దేవుడు, సర్వ కొద్దిగా ప్రేమ కలిగిన కర్ణ కలిగిన దేవుడు నన్ను నేను పిలిచాను. కాబట్టి పిలుపుకు ప్రియులలో మనం స్పందించాలి, పిలుపుకు మనం లోబడాలి. దేవుని పిలుపు ఉన్నదమైన మామూలు కాదు. ఇప్పుడు మనం కూడిపించిన మనల్ని దేవుడు పిలిచాం. కాబట్టి దేవుని పిలుపు ప్రియులలో చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. దేవుని పిలుపుకు మనం లోబడి వెళుతున్నప్పుడు మన అవసరాలు తీర్చబడుతుంది. దేవుని పిలుపులో మనం ఉన్నంతగాల సాతాను మనల్ని ఏం చేయలేదు. దేవుని పిలుపు బయటకు మనం బయట ఉండే సాతాను ఏదైనా చేసుకోవచ్చు, కానీ దేవుని పిలుపులు ఉన్నంతగాల మన అవసరాలు తీర్చబడతాయి. కాబట్టి ప్రజలు మనం అర్థం చేసుకునే దేవుడు పిలుపు చాలా గొప్పది. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం స్థిరలుగా కథలను వారగా ఉండాలి అని పిల్లల బైబిల్ కథం మనకు చాలా స్పష్టంగా పిల్లల దేవుడు మనకు నేర్పిస్తుంది. ఈ కాలంలో మనం చూస్తున్నట్టే చాలా విషయం కొరకు మనం ప్రార్థన చేస్తున్నారు. ప్రత్యేక మనం చూస్తున్నట్టే రేపు ఎలక్షన్ జరుగుతుంది, చాలా మంది ప్రార్థన ఎప్పటి నుండి చేస్తున్నారు. కొన్ని ఎలక్షన్ అయిపోయింది, కొన్ని ఇంకా జరగబోతున్నాయి, ఇంకా ఒక ఎలక్షన్ రేపు కూడా వస్తుంది. సరే, ఏదైనా మనం అంతటా చేస్తూ మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి బైబిల్ ప్రియరాలు మనకు నేర్పిస్తుంది మత్తయి సువార్త 18:18 రాయబడింది, ఐక్యత కలిగి ఐక్యతతో ఇద్దరు బొమ్మలు ఐక్యత గారికి ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు పిల్లల దేవుడు ఆలకిస్తామని చెప్పారు. ఐక్యత చాలా ఇంపార్టెంట్, ఆత్మ కలిగించు ఐక్యత చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐక్యత మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే ఈ శరీరం నుండి మనకు ఐక్యత రావడం కష్టం. ఎందుకంటే మనం శరీరంలో చాలా డిఫరెన్స్ ఉంది, ప్రాణముల నుండి ఐక్యత రావడం చాలా ఇది లేదు కష్టమే. ఎందుకంటే ప్రాణములు కూడా చాలా తేడాలు ఉన్నాయి. కానీ అది ఊరికే ఎఫెసు రాసిన పొందిన కదా, ఆత్మ దేవుడు రాయబడింది, రాయబడింది ఆత్మ గర్వించు ఐక్యత. అంటే మనం ఆత్మ అంటే కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి అంటే పరిశుద్ధాత్మ వలన ఐక్యతలు, దేవుడు వలన ఐక్యత, వాక్యం ద్వారా ఐక్యత అది నిలబడుతుందన్నమాట. ఐక్యత పిల్లలు కాపాడుకోవాలి, పిల్లలు మనం శ్రద్ధగా ముందుకు వెళ్ళాలని బైబిల్ గ్రంథం మనకు కనిపిస్తుంది. ఒకసారి చదువుదామా, 4:4 మొదటి వచనం. సరే, కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవడం ఎందు శ్రద్ధ కలిగిన వారుగా వారి ప్రేమతో ఒకరినప్పుడు సహించుచు మీరు పిలువబడిన, చూడండి పిలుపుకడ రాయండి, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశానంతో కూడిన సంపూర్ణ వినయమత్వను సాత్వికమత్వను మనం నడవాలి అనమాట. ఆత్మ కలిగే చైక్యత కదా, దేవుని బిడ్డలుగా మనం కాపాడుకోవాలి, శ్రద్ధగా కాపాడుకోవాలి అని రాయడం. అంటే దానికి అర్థం ఏంటి, సాత రాజ్యం అనేది మన ఐక్యత ఐక్యత కానీ ఉండకుండా రకరకాల పనులు అలాంటి పరిస్థితులు లేదా అలాంటి ఇది వస్తుంది అనమాట. కానీ దేవుని బిడ్డలుగా ఆత్మ కలిగించు ఐక్యత పిల్లలు మనం శ్రద్ధగా కాపాడుకోవాలి. ఎంతో కాపాడుకోవాలి, అది యేసు క్రీస్తుకు ఇష్టమన్నమాట. యోహాను సువార్త 17:17 మనం చూసినట్టే రాయబడింది, యోహాను సువార్త 17:17 మనం చూసినట్టే యేసు క్రీస్తు ప్రియులారా స్పష్టంగా ప్రార్థన చేశాడు, మీరందరూ ఐక్యత కలిగి ఉండాలని ప్రార్థన చేశారు. అది మాత్రం కాకుండా యేసు క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టారు, దాని ఉద్దేశం కూడా ప్రియులారా మనం ఐక్యత కలిగి ఉండడానికి కొరకని సత్య ప్రియులారా మనం ఖర్చు చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్టే తండ్రి కోరుతున్న విషయం ఏంటంటే మనం ఐక్యత కలిగి ఉండడం. సాతన్ మన సత్తులు కోరుతుంది, మన ఐక్యతత్వం కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఎవరు ఇష్టపడుతూ నిలబడుతుంది, సాతన్ ఇష్టపడుతూ నిలబెడతారా, దేవుని ఇష్టపడుతూ నిలబెడతారు. ఇప్పుడు ప్రియులారా మనం ప్రభు ఇష్ట కొరకు, ప్రియులారా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఇష్ట కొరకు నేను మీరు మనం నిలబడాలి. హల్లెలూయా. ఎందుకు అంటే కూడా ప్రియులారా మనం ఎఫెసు 3:19 వచనం కానీ మత్తయి సువార్త 18 కానీ చదువుని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన ప్రార్థనలకు జవాబు రావాలంటే ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా జవాబు వస్తుంది. కానీ ఐక్యత లేకుండా పిల్లలు మనం ప్రార్థన చేసి ఉంటే ఒక వ్యక్తి వారి హృదయంలో కోపం కానీ పగాన్ని చదువుకొని ఎన్ని గంటలు ప్రార్థన చేసిన దాని ప్రార్థనకు జవాబు పిల్లలా రాలేదు సత్యం అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, హృదయం మనం ఏదైనా పాపాలు మన జీవితంలో ఉంటే వెంటనే పాపాలు ఒప్పుకోవాలి. ఎస్ఐ నా హృదయంలో లేదా నా ఆలోచన మాటలు ఒప్పుకోవాలి, నేను
క్షమించము వెనుక ద్వారా కడుగు. ఇంకా ఒకవేళ ఎదురు ద్వారా క్షమించుకోవడానికి ఉంటే వెంటనే క్షమించుకోవాలి, వెంటనే క్షమించుకోవాలి. మనం ఇంకా రేపు క్షమిస్తాంలే అని దయచేసి ఎవరి అనుభవం, ఎవరితో ఏదైనా సరే సమస్య వచ్చినా నువ్వు రేపు క్షమిస్తా, లేదంటే ఆదివారం కలిసిన కూడా క్షమిస్తా, లేదంటే మనం వచ్చి క్షమిస్తామని దయచేసి ప్రియులారా మనం పోస్ట్ పోన్ చేయవద్దు. దయచేసి వెంటనే క్షమించుకోవాలి, ఎందుకంటే క్షమించలేదు అంటే సాధన మన మనసులో ప్రభావం చేస్తాడు, ప్రభావం చేసి సాధన ఉద్దేశం మనను ఖరాబు చేయడం, మన జీవితాన్ని ఖరాబు చేయడం, కుటుంబ జీవితాన్ని ఖరాబు చేయడం, సంఘాన్ని ఖరాబు చేయడం, రిలేషన్షిప్ లేకుండా చేయడం, దేవుడి యొక్క దీవెనలు మనం పొందకుండా ఉండడానికి సాతాను తన వంత ప్రయత్నాలు చేస్తాడు, దానికి ఒక భాగం అనమాట. కాబట్టి వాక్యం చేసుకోవాలి, ఏసే మాట రిసీవ్ చేసుకోవాలి, మనం క్షమించుకోవాలి, క్షమించుకోవాలి. హల్లెలూయా. క్షమించుకొని ప్రార్థన చేసినప్పుడు చూడండి మూడవ అధ్యాయము, క్షమించుకొని ప్రార్థన చేసినప్పుడు మూడవ అధ్యాయము 20 వచనం మన జీవితంలో 20 వచనం జరుగుతుంది. ఏం రాయబడింది మనలో? ఆమెన్. అంతే అది జరుగుతుంది, నా చూపులు జరుగుతుంది, నీ చూపులు జరుగుతుంది. ఏం జరుగుతుంది? మనం ఎన్నో విషయాలు మనం అడుగుతున్నాం దేవుని సరే, దేవా నాకు అది కావాలి, దేవుడు ముందరేమో అడుగుతున్నారు, నాకు ఇల్లు కావాలని కావచ్చు, ముందరేమో డాన్ని కావాలని కావచ్చు, ముందరేమో పిల్లలకు చక్కటి భవిష్యత్తు కావాలేమో, పిల్లలు కావాలనేమో, ముందరేమో చక్కటి చదువు కావాలేమో, ముందరేమో జాబ్ కావాలేమో, ముందరేమో సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఎన్నెన్నో విషయాలు మనకు డబ్బు కావాలని కావచ్చు, ఏదైనా సరే కొందరేమో కాపుదల కావాలని కావచ్చు, దీర్ఘాయుసు కావాలని కావచ్చు. కాబట్టి ఇదంతా ఈ ఐక్యతతో కనెక్ట్ ఉంది అనమాట, మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా ఆత్మ కలిగించు ఐక్యతతో కనెక్ట్ ఉంది. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యత మనం కొంత సహనంతో ఓపికతో మనం సహించుకొని ఉంటే మనం ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్న దానికంటే గొప్ప కార్యాలు మన దేవుడు చేస్తాడు. లేదని కూడా చేయలేదని చేస్తాడు, కానీ మన అవకాశం ఇవ్వాలి కదా, అవకాశం ఇవ్వాలి, ఉపవాసం ఇవ్వాలి. ఉపవాసం అంటే మనం కాపాడుకోవాలి, క్షమించుకోవాలి. మీరు అనుకోవద్దు, మీ గురించి మాత్రమే దేశం అనిపించండి, నా గురించే ఫస్ట్, నా గురించి ఫస్ట్. తర్వాత నేను ఇక్కడ నిలబడి చెప్పింది ఏ వదనమైనా సరే ఫస్ట్ నా కోరిక, తర్వాత సభకు. హల్లెలూయా. ఫస్ట్ మీ దగ్గర మీరు తీసుకుంటే తప్పు కాదు, కానీ మీరు బైబిల్ కింద మనం తీసుకోవాలి. బైబిల్ కింద దేవుని మాటలో ఫస్ట్ నా కోరిక అని మనం తీసుకోవాలి మేడం. కానీ చాలా సార్లు మనం ఎలాగ అనుకున్నాం, ఎందుకంటే అందరూ పక్కన పక్కకుండా ఆశిస్తూ లేదంటే పక్కకుండా బ్రదర్ కానీ మనం ఇలా పంపిస్తాం అనమాట. కాబట్టి ఫస్ట్ మన నా కొరకే, మన కొరకే, నా కొరకే మనం తీసుకోవాలన్నమాట. లేదు అలేదు, అప్పుడు మనం మారుతుంది. కాబట్టి అప్పుడు మనం దేవుడిని పొందాలి. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుడి వాక్యంలో యేసువును మనం గట్టిగా తెలబడాలి, గట్టిగా తెలబడాలి. దేవుడి వాక్య కొరకు మనం గట్టిగా తెలబడాలి, గట్టిగా మన దేవుడి వాక్య కొరకు తెలబడాలి. మనుషుల కొరకు కాదు, మనుషుల ఒపీనియన్ కొరకు కాదు, మనుషుల ఒపీనియన్ ఇప్పుడు ఒకటి చెప్తారు, రేపు ఒకటి చెప్తారు, నో గ్యారంటీ. కానీ దేవుని మాట ఏసే మాట మనసు కాదు, ఎల్లప్పుడూ సేమ్ అనమాట, ఎల్లప్పుడూ సేమ్ అనమాట. ఒకటి మనం శరీరంగా కథలను పాటగా మనం ఉండాలంటే దేవుని వాక్య మీద మనం జీవితం కట్టుకోవాలి, ఏసే మాట మీద మనం జీవితం కట్టుకోవాలి. ఏసే కృషి మాట మీదే జీవితం కట్టుతున్న వ్యక్తులు బుద్ధి మందిని పోలుకున్నారని భయపడారండి, వారి బుద్ధి కలిగిన బాధన. ఇప్పుడు మన బుద్ధి కలిగిన బాధగా అలా ఉంటే మీరు అర్థం చేసుకుని మీ జన్మలో ఎన్నో ఆశీర్వాదాలు మీరు తప్పకుండా అనుభవిస్తారు, అనుభవిస్తారు. లేదు అంటే లేదు అంటే ఆత్మ గురించి ఐక్యత కాపాడలేని వ్యక్తులు మనం చూస్తుంటే వాళ్ళు సంతకుతారు, గుడుగుతారు, కంప్లైంట్ చెప్పుకొని పిలుస్తారు. అయ్యో అబ్బో నేను చాలా సంపలసిన ప్రభు దగ్గర వెళ్ళాము, చాలా మంది నాకంటే బయట వెళ్ళిపోయాము, నేను మాత్రం పాత స్థాయిలో ఉన్నా. కారణం ఏంటిది? హృదయం చెక్ చేసుకోవాలి, అప్పుడు అర్థం పాత హృదయం చెక్ చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఎప్పుడు ఉండేది మన బయట ఉండేది కాదు, మన హృదయం చూస్తాడు. దేవుడు ప్రియుల మన హృదయ ఆలోచన చూస్తాడు. మనం శాస్త్రాన్ని మనం అనుకుంటాము ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి మాటలే అని, మాటలు మాటల్లో ఒకటి హృదయంలో ఉన్న ఆలోచన తేడా వ్యక్తులు ఉన్నారు.
మాట ఒకటి హృదయంలో ఉన్న అరసు ఏడవ వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మాటలు చూస్తారు మన ఆలోచన కూడా చూస్తారు. కాబట్టి మన దేవుడు ముందు ప్రియులారా, దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు ముందు మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి, వాక్యానుసరంగా బ్రతకాలి అనమాట. దేవుడి కృపలో మనం ప్రాధాన్యపడాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13:20-21 పదంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ఉపమ చెప్పాం. ఒకరు ఏం చేశారు, విత్తనాలు వేసుకొని విత్తనాలు మోసుకొని అది విత్తనాలు వేసుకోవడానికి వెళ్ళారనమాట. కొన్ని విత్తనాలు రోడ్ మీద పడ్డాము, కొన్ని విత్తనాలు రాతి నెల మీద పడ్డాము, కొన్ని విత్తనాలు గుడ్ల పొదలు పడ్డాము, కొన్ని విత్తనాలు మంచి నెలలో పడ్డాము. కాబట్టి మన జీవితం ఎలా ఉంది, మంచి నెలలో పడినట్టు మన జీవితం ఉన్నామా ఎలా ఉంది? కాబట్టి దానిలో కొందరేమో వాక్యం చాలా ఆనందంతో విన్నవారు ఉన్నారు, కానీ ఆనందంతో విన్నాం కానీ శోధన వచ్చినప్పుడు వారు సరిగా నిలబడలేనట్టు వీళ్ళ బైబిల్ కదా మనకు నేర్పిస్తుంది. వార్త 13:21 వదనం వీళ్ళ మనం ఒకసారి చదువుతున్నా. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం తెలుసు కానీ వాక్య నిమిత్తము సరే ఆయనను హింసేనను కలుగగానే అభ్యర్థన పడును. వాక్య నిమిత్తం దేశం నిమిత్తం కొన్నిసార్లు నిందలు కానీ బహుమానాలు కానీ తిరస్కారం కానీ శ్రమలు కానీ హింస కానీ కొన్ని అనుభవాలు రావచ్చు. కానీ మన లోతుగా యేసు క్రీస్తు వాక్యంలో మన లోతుగా ఉంటే మనం నిలబడతాయి, లేదంటే పడిపోతాయి. ఇప్పుడు ప్రజల మన లోతుగా పేరు మనకు అవసరం, అందరికి అవసరం, ఒకరు కాదు. మనం అనుకున్నాం ముందరూ లోతుగా పేరు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన ఇంటిలో ఉన్న వారు నిద్రలే సంకస్తులు అందరూ వాక్య పరిశుద్ధాత్మైన నేర్చుకోవాలి, చదవాలి, ధ్యానించుకోవాలి, అది మనం పోల్చుకోవాలి. ఇప్పుడు లోతైన వాక్యంలో ప్రియులైన మనం ఉంటే లోతుగా మన పేరుండే మనం పడిపోలేదు, నిలబడతాయి మనం. నేను పోయిన బాధ నేను ఫ్రెండ్తో ఇక్కడ పక్కన చిన్న అక్కడ ఫోరెస్ట్ ఉండే ఫోరెస్ట్ అక్కడ మనం దాని బాణమని చెప్పలేదు. సరే ఆ బాణం దానిలో వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఒక వేప చెట్టు చూసినట్టు చాలా చిన్న 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 చెట్టులు ఉన్నాయి కానీ చాలా ఎండిపోయినట్టు అలాగే కనిపిస్తుంది అనమాట. కానీ దాని పొందిన ఒక వేప చెట్టు మాత్రం చాలా పచ్చగా పైకు మంచి గ్రీన్ కలర్తో మంచి పచ్చమైన పచ్చని ఆ కలర్తో ఉన్నాయన్నమాట. అంటే చూసిన వాళ్ళు దానికి అర్థమైనది ఆ చెట్టు వేరు నీళ్ళతో మంచి కనెక్ట్ ఉంది అనమాట. సూర్యుడు అంటే ఉదయించి ఎండ కొడుతున్నా కానీ దానికి మాత్రం అంత ప్రభావం లేదు. అంటే దానికి అర్థమైంది కానీ దాని వేరు లోతుగా ఉన్నాయన్నమాట, నీళ్ళలోనికి లోతుగా కనెక్ట్ ఉంటుంది. అలాగే ప్రియులారా మనం కూడా ఆత్మీయంగా ప్రియులారా మనం అర్థం చేసుకొని ఏ కారణంలో కూడా మనం ఫలించాలి అంటే మనం ఏ శుక్రస్సుతో లోతుగా కనెక్ట్ ఉండాలి, పరిశుద్ధాత్మ ప్రియులారా మనం లోతుగా కనెక్ట్ ఉండాలి, వాక్యంతో మనం లోతుగా మనం ఉండాలి. ఉండే ప్రియులారా మనం అన్ని పరిస్థితుల్లో ఏ సుధామలో మన పరిస్థితి అన్ని పరిస్థితుల్లో ప్రియులారా మన పరిస్థితి పరిశుద్ధాత్మ ఫలం కానీ బలాలతో కానీ మన దీవెల్లో కానీ అది అనుభవిస్తే ఎప్పుడు మన దేవునితో మంచి కనెక్ట్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది ప్రియులారా కీర్తనలు మొదటి అధ్యాయం ప్రియులారా మనం మొదటి అధ్యాయము 2వ ప్రియులారా మనం చూసినది ఇలాగ రాయబడింది. యెహోవా ధర్మశాస్త్రం ముందు దీవారాత్రం ధ్యానించిన వాడు ధన్యుడైనా. ఎస్, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు దీవారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు మనకు అవసరమైనది వాక్యం ధ్యానించుకోవాలి, వాక్యం మనం ఊహించుకోవాలి, వాక్యానికి మన హృదయం చూడవాలి. అలాంటి వ్యక్తులు ఫలిస్తుంది మనం ఫలిస్తుంది. అతడు నీతి కాలువల ఓరను నాటబడినదై ఆదు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేరదయు సవరమాతయ్. వాక్యానికి మీరు చోటు ఇవ్వండి, వాక్యానుసరంగా బ్రతకండి, మీరు ఫలిస్తుంది. కానీ పైన ఒక మాట రాయబడింది కీర్తనలో మొదటి పైన ఒక మాట రాయబడింది, దుర్జులు ఆరోగ్యం చెప్పిన నడువు కానీ ఒక మాట రాయబడింది. మనకు అడ్వైస్ తీసుకున్నప్పుడు మంచి సలహాలు తీసుకోవాలి. ఈ కాలంలో మనం చూసినట్టే మంచి సలహా చెప్పేవారు ఉన్నారు, చెడు సలహా చెప్పేవారు కూడా ఉన్నారు.
ఇప్పుడు వెళ్ళాలన్నా ఇప్పుడు మంచి స్థలంగా తీసుకోవాలి, వాక్యానుసరణ స్థలంగా తీసుకోవాలి. దుష్టులు మానవుడని చెప్పిన నడవక, బాబుల నడుమున నిలవక, అభగాసులు కూర్చుండు చోటను కూర్చుండగా, అది మనకు వద్దు. సాతాను ఆలోచన అసలే మనకు వద్దు. ఇంకా పాపం, పాపుల మార్గం మన అసలే వద్దు. అభగాసులు మనకు వద్దు, కూర్చుని మాట మనకు వద్దు. మనకు అవసరమైనది మన హృదయంలో వాక్యానికి చోటు వాలి, వాక్యానికి చోటు వాలి, చోటు వాలి. సో చోటు ఇచ్చిన వ్యక్తులుగా మీరు ఉండే వాక్యానుసరంగా మీరు బ్రతనకండి. యేసుదాములు తప్పకుండా మీరు అధికంగా ఫలిస్తుంది. కాబట్టి అధికంగా ఫలిస్తున్న కూడా పిల్లలు దయచేసి మీరు బాధపడకండి. ఓ అదిగా నేను పలిచినప్పుడు అందరూ నన్ను చూస్తారని, నేను ఫేమస్ అయిపోతాని, నేను ఎక్కువ దీవెన వచ్చినప్పుడు అమ్మ ఈ దీవెన అంతా కూడా. కాబట్టి మనం దేవుని చేత పిల్లలు దీవించబడుతున్న కొద్ది దేవుని కాపాదాలు కూడా మీకు ఉంది అనమాట. దేవుడు మనం దీవించిన కొద్ది హెచ్చించిన కొద్ది దేవుని కాపాదాలు కూడా మనకు ఉంది అని చేసుకోవాలి. బాధపడకండి. దేవుడు మనం ఎక్కువ దీవించినప్పుడు అమ్మ అందరూ నన్ను చూస్తారు, నేను నాకు అప్పుడు ఏదైనా పెద్దరిపులు వస్తాయేమో. నో, దేవుడు కాపాడతాడు. దేవుడు సృష్టికర్త, దేవుడు పిల్లలను తప్పకుండా కాపాడతాడు. కాబట్టి నా పంట నీ పట్ల దేవుడు యొక్క చిత్తం అనేది నన్ను ఫలించుకోవడం, నన్ను అధికంగా ఫలించాలి. ఆత్మ నుండి మనం అధికంగా ఫలించాలి. అది ప్రియులను దేవుడు యొక్క చిత్తం. కాబట్టి ఇంకా ప్రియులను మొదటి గురుతులు 17:18 ప్రియులను మనం చూస్తుంటే ఒకసారి మనం చదువుదాము. మొదటి గురుతులు రాసిన పత్రిక 15:19 కొందరు మా వాక్యం నచ్చలేదేమో కానీ ఆయన కానీ మనం చదవాలి కదా, చదువు. ఎస్, చూడండి ఈ జీవితే మనము క్రిస్తునందు నిరీక్షుడు భారమైన ఎడల మనుషులందరికంటే ధర్మభాగ్యం. అంటే దానికి అర్థమైనది అంటే భూమి, ఈ భూ సంబంధమైన విషయాలు మాత్రం స్వస్థ కావాలి, ఆశీర్వాదాలు కావాలి, అప్పు నుండి విడుదల కావాలి, సంతోషం కావాలి, సమాధానం కావాలి, చక్కని కుటుంబం కావాలి, ఆరోగ్యం కావాలి. అంటే మనం ఆరాధన ఇంత మట్టుకు మాత్రం ఉంటాయి. అంటే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయడం తప్పని కాదు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఎవరు మనకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ఎవరు మనకు సంతోషం దేవుడు ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు, కుటుంబ జీవితాలు దీవించే దేవుడు, మీ పిల్లలకు చక్కని భవిష్యత్తు ఇచ్చే దేవుడు, పిల్లలు పిల్లల్ని కూడా చూసినట్టు దేవుడు, మనకు ఆశించే దేవుడు, ఫైనాన్షియల్ గా మనకు దేవుడు దీపించే దేవుడు, బయట ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. అర్థమే, అదంతా కరెక్టే. కానీ మన మనసు మాత్రం ఈ దూర సంబంధమైన విషయంలో మాత్రం ఉండవద్దని, దానికంటే ఇంకా అవతల విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అంటే మరణం తర్వాత కూడా, లేదంటే క్రిస్తు విధించిన తర్వాత కూడా ప్రియులారా, యేసు క్రిస్తును వెంబడిస్తున్నా, యేసు క్రిస్తు స్వరూపం నిలబడుతున్న మీకు నేను దీవెనగా ఉంది అని అర్థం చేసుకోవాలి. మనం చాలా సులభం, మన ప్లాన్ ఏంటిది, మనసులో ప్లాన్ ఏంటిది, ఇప్పుడు మీ ప్లాన్ ఇలా, కొందరు ప్లాన్ ఇలా ఉండాలి, నేను మంచి చదవాలి, గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, లేదంటే కొందరు ప్లాన్ ఏంటంటే మంచి చదవాలి, ఉద్యోగం పొందుకోవాలి, చక్కని డబ్బు సంపాదించాలి, కొన్ని కోట్లు బ్యాంకులు ఉండాలి, హాయిగా భార్యతో లేదంటే భర్తతో పిల్లలు కానీ హాయిగా మంచి కారు కొని బెంగళా కట్టి మంచి హాయిగా బతకాలని కోరుకున్నారు. మంచిది. సో కొందరేమో సేవలో గొప్ప వాడబడాలని కోరి మంచిది. కాబట్టి రకరకాల కోరికలు మనకు ఉంది. కాబట్టి మనుషుల కోరికలు చాలా మట్టుకు ఈ భూమితో ఆగిపోతాయి అనమాట. కానీ క్రిస్తులు ఉన్న ప్రియులగా మనకు, కాబట్టి క్రిస్తు అంటే దేవుని పిలుపు కొరకు లోబడి వేసిన మనకు ఈ భూమిలో ప్రదేనప్పుడు వరకు కాదు, తర్వాత కూడా మనకు నిత్యమైన ఆనందం, నిత్యమైన సమాధానం, నిత్యమైన బహుమానం, మహిమ, జీవితం దేవుడు క్రిస్తుతో నాకు మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన కథలను బాగా ఉండాలి. చాలాసారి ప్రియులు మనం దేని వలన కదులుతున్నాం, చాలాసారి దేవుని పిలుపు ఉందని మనం కొన్నిసారి కదులుతాయి, కొందరు అస్తంగా మార్చబడుతుంది. దేన్ని బట్టి, దేన్ని బట్టి అంటే కొందరేమో పదవిని బట్టి కావచ్చు, కొందరికేమో ఫలాన్ని చేయ దొరకలేదు అంటే కొట్లాడుతున్న వాళ్ళు ఉంటారు మనకు తెలిసి. ఎందుకు కొన్ని చోట్ల తిరుగుతున్నాయి అంటే దాని కారణం ఏంటంటే పర్వంగా కూర్చుంటే ప్రదీక్ష లేదు కాబట్టి.
అంటే మరణ తర్వాత ఒక జీవితం ఉండేది, పరలోకం ఉండేది, యేసుక్రీస్తు ఎత్తబడాలని ఆ ఒక రెవల్యూషన్ తక్కువ ఉంది కాబట్టి మాటలు జారిపోతాయేమో, ఆస్తి కొరకు కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు సెలవు, ఆస్తి కొరకు 10,000 కొరకు, కానీ యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నా, యేసుక్రీస్తు ఎక్కడ చేస్తే కొనబడిన దేవుని వెళ్ళిపోతున్న మనం మనల్ని ఈ భూ సంబంధమైన ఆశ నుండి దేవుడు విడిపిస్తాడనమాట. దానికి అర్థం ఏంటి అంటే దేవుని కంటే ఈ భూ సంబంధమైన విషయాలు ఎక్కువ ప్రేమించదు. ఆస్తి కావచ్చు, అదే మన ప్రాణం కావచ్చు, మనుషులు కావచ్చు, పదవులు కావచ్చు, యేసు క్రీస్తు కంటే ఎక్కువ ప్రియుల దేహస్తి మనం దేవుని ప్రేమించవు. ఇంకా ప్రేమించిన స్థాయిలో మీరు ఉండే తప్పకుండా శోధన వస్తుంది. బట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, దేవుడు నాకు ఇచ్చినది చాలు అని అర్థం చేసుకోవాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు ఇచ్చిన భర్త గారి భార్య చాలు అని చెప్పాలి. దేవుడు మీకు కొందరుకున్న దేవుడు ఆడపిల్లలు దేవుడు ఇస్తున్నా ఆడపిల్లలు చాలా ఉంటాయి, కొందరు మగపిల్లలు ఇస్తారు దేవాసోదరం. ఏది ఇచ్చినా సరే దేవుడు మనకి ఇచ్చినది దీనిలో మనం తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. తృప్తిగా ఉంటుంది, దేవుడు ఇచ్చినది నాకు సరిపోతుంది, దేవుడు ఇచ్చిన జోబు కావచ్చు, దేవుడు ఇచ్చిన సేవ కావచ్చు, దేవుడు ఏదైతే ప్రియులారో మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఇచ్చిన దానిలో మనం తృప్తిగా అది పొందుకొని దేవుడు దురాశలోనికి మనం పెట్టుకోవాలి. దురాశ ప్రియుల మనము మరణలోనికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఈ జీవితకాల మట్టుకే మనము కృష్ణుడు నిరీక్షించు వారమైన మనుషులు అందరికంటే గౌరవం భాగ్యమై ఉందాము. తర్వాత చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతులు పునరుద్వారణను కలిగారు. ఇంకా అప్రిల్ 26వ వచనం, కడపడ్డ నశింప చేయబడు శత్రు మరణం. కాబట్టి ఇక్కడ చూడండి, మరణం మరణం పొందుతున్నది మన జీవితం. కాబట్టి మన జీవితం మాత్రం కాదు, మన జీవితం తప్పకుండా దేవుడు తెలుస్తాడు. మీరు దేశ బాధపడకండి, సమాధులు కానీ, సంతోషం కావాలి, ఆపదలు కానీ, ఆరోగ్యం కానీ, పిల్లలు కానీ, పిల్లల భవిష్యత్తు కానీ, మన్ముడు కానీ, మన్మరాలు కానీ, ఇంకెన్నెన్నో మంచి కోరిక ఉంది. దంతం దేవుడు తన చిత్తానుసరంగా దేవుడు దీవించి ఆశ్రయిస్తాడు, కరెక్టే. కానీ మన మనసు మాత్రం దాని మీద మాత్రం ఉండవద్దు. తర్వాత ఉంటుంది అంటే మరణం తర్వాత కూడా బ్రతుకుంది, మరణం తర్వాత కూడా మన నిత్యం యేసుక్రీస్తుతో ఉండాలని యేసుక్రీస్తు కోరుతుంది. కాబట్టి భూమిలో ఉన్నది మన కొద్ది కాలమే. ఒకవేళ మీరు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు పొందరు, ఉండేమో 80 ఏమో, ఉండే కొందరేమో 90 ఏమో, కొద్ది కాలం. కాబట్టి కొద్ది జీవితం దేని కొరకు సిద్ధపడాలి? నిత్యత్వ కొరకు, శాశ్వత రాజ్యం కొరకు, పరలోక కొరకు దేవుడు నన్ను నిన్ను సిద్ధపరుస్తున్నాను. కాబట్టి మరణ తర్వాత లేదా క్రీస్తులో నిద్రించిన తర్వాత ఒక జీవితం మనకు ఉంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే దానికి అర్థం కొందరేమో ప్రియులరా క్రీస్తు దృష్టి కలిగిపోతుంటే ఉంది, చిన్న చూపు అనమాట. కొందరేమో దూరదృష్టి కలిగిపోతున్నారు. కాబట్టి మనం చూపు దూరంలో చూడాలి అనమాట. మనం ఫోకస్ పరలోకంగా ఉండాలి. పరలోక ప్రదేశ కలిగిన వారిగా మనం బ్రతకాలి. పరలోక ప్రదేశ కలిగిన వారిగా మనం బ్రతైనప్పుడు మన ఆలోచన మాటలు క్రియలు వాక్యానుసారంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు పరలోక ప్రదేశ కలిగి మనం మాట్లాడాలి, పరలోక ప్రదేశ కలిగి మనం బ్రతకాలి. పరలోక ప్రదేశం మనకు వచ్చినప్పుడు మనం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తంలో ఆధారపడి యేసు నామ దేవాలయం పరిశుద్ధపరచము. ఎరాకడలో నేను ఎంత పడాలి, మీతో నేను ఉండాలి. భూమిలో మనకు దీవెన ఉండాలి, పరలోకంలో కూడా క్రియలను మనం దీవించబడాలని యేసయ్య కోరుతుంది. ఇది ఒక వాక్యం చదివి క్రియలను నేను త్వరగా ముగిస్తాను. వాతావరణం కూడా దేవుని కృప ఏమండి, కొద్దిగా పనలేదు కాబట్టి దేవునికి శోధన. ఇంకా 50 వచన క్రియలను మనం చూసిన ఇదే అధ్యాయం రాష్ట్రపతి 50 వచన. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. కడబోరే మృగగానే మనమందరము మార్పు పొందదము. మార్పు పొందాలి అంటే ఇది పిల్లలు అంటే యేసుక్రీస్తు మహిమా శరీరం ఉన్నామన్నమాట. కాబట్టి మనకు కూడా యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడుతుంది మన మహిమా శరీరం. దేవుడు నాకు మీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు చూడండి, భూర మృగును అప్పుడు మృతులు అశ్రయులుగా లేపబడుతురు, మనము మార్పు పొందదు, అది జరగదు అన్నమాట.
సేమన ఈ శరీరము అక్షయంధర ధరించుకునే మనసు ఉన్నది ఉందా లేదా? ఎందుకంటే ఇప్పుడు మన బోడీలో నొప్పి వస్తుంది, బలహీన ఉంది. ఒక నిన్న మాట్లాడినా ఆమె చెప్తుంది, అంటే అన్నేసి అంటే చాలా బోడీ అంతా కూడా బీక అనిపిస్తుంది, లోపలంతా కూడా నొప్పి చాలా, అంటే మన బోడీ అలా ఉంది అనమాట. ఎందుకంటే పాప బలైన మన బోడీలో మరణ నియమం అనేసింది అనమాట. కానీ యేసుకృష్ణ రాకడలో మనకు మహిమా శరీరం తోడిస్తాడు. కాబట్టి రక్షణ పొందినప్పుడు మహిమ దేవుడు అనుగ్రహించను. రెండు, మన వాక్యాలకు పొందినప్పుడు అనదిన మన మహిమను ఎదుగుతున్నాం. వీళ్ళు ఎంతమంది అనదిన మహిమను ఎదుగుతున్నాం? వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అనదిన మహిమను ఎదుగుతున్న వారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అనదిన మహిమను ఎదుగుతున్న వారు? మన అనదిన అనదిన మహిమను ఎదగాలి. రెండవ వరదను మూడవ దేవుడు 18 రాయబడి మన అనదిన మహిమలు ఎదగాలి. అంటే ఒకటి మహిమ దేవుడు అనుగ్రహించును, మహిమలో మనం అనదినం నిగ్రహిస్తావాలి. రెండు, యేసుకృష్ణ రాకడలో సంపూర్ణ మహిమ దేవుడు నాకు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం మాకు ఫోకస్ పెట్టుకొని బ్రతకాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా, కాదా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము పొడుగున్నంత వ్యర్థం కాదు. ఒకవేళ మనుషులు కొందరు మనల్ని పట్టిస్తారేమో, పట్టించుకోలేదేమో, జీతం సరిగ్గా ఇవ్వడం లేదేమో, సరిగ్గా వారి ప్రయత్నం మనతో చెప్పడం లేదేమో, రేపు చూపడం లేదేమో, నో వరీ, డోంట్ వరీ. కానీ దేవుడు మనం పిలిచిన దేవుడు, నమ్మలేని దేవుడు. కాబట్టి మన ఫోకస్ దేవుని మీద పెట్టాలి. హల్లెలూయా. మనం ఊహించినట్టు కొన్నిసారి మనసు నుండి మనం కోరుతున్నట్టు అభిమానాలు కానీ ప్రేమ కానీ కొన్నిసార్లు రాలేదన్నమాట. సొంతం మనం కోరుతున్నట్టు అందరు ప్రేమిస్తారా మనల్ని? ఎందుకంటే కాబట్టి మన ప్రేమ దేవుని నుండి కోరుకోవాలి. దేవుని ప్రేమతో మనం సరిపోయి ప్రజలు నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రాణం బట్టి ప్రేమించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమించడు నన్ను నేను ఇంకెవరు ప్రేమించాలి? సాధ్యం కాదు, అసాధ్యం. దేవుడు ప్రేమించడు శ్రోతనం ఒకవేళ ఉన్నా కూడా దేవునితో అంటే క్రీస్తుతో పరిశుద్ధాలను నింపబడి దేవుని చిత్తం అంటే దేవుడు ఒకవేళ వాడినప్పుడు జరుగుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేస్తే బైబిల్ రాయబడింది, సంఘం ప్రేమ విషయం నిగ్రహిస్తాం. దాని కొరకు మనం ప్రార్థన చేస్తాం. యేసు కొరసు మనల్ని ప్రేమించినట్టు మన ఇద్దరు ప్రేమించాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనకు లోబడదాం, సమర్పిస్తాం. దేవుడు ప్రేమించినట్టు దేవుడిని ప్రేమించుకొని, అలాగే మన మనల్ని ప్రేమించుకొని ఇద్దరు కూడా ప్రేమించుకొని బ్రదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచింది. కాబట్టి ప్రేమ కాబట్టి మనం ప్రేమిస్తాం. కాబట్టి బైబిల్లో రాయబడింది శత్రువులను కూడా ప్రేమించుకుంటే రాయబడింది. అంటే మనం దేవుని బిడ్డల ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అంటే మన బాధ్యత అని మనం, అంటే మన హృదయంలో కోపం కానీ పగ కానీ చెద కానీ ఇద్దరితో మనం పెట్టుకోవద్దు. మనం అంటే మన ఆత్మ నుండి ప్రేమ రిలీజ్ చేసే వరకు మనం ఉండాలని యేసుకృష్ణ ప్రేమ కోరుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేస్తుంది, దేవా నన్ను కూడా ఈ ప్రేమతో నింపు, నన్ను కూడా ఇద్దరు ప్రేమించినట్టు దేవా అలాంటి మనసు నాకు దయచేయమని ప్రార్థన ఇస్తాం ప్రియులారు. కాబట్టి మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదు అని మనసుని భర్త చేసుకొని సెరులుగా మనం ఉండాలి, కథలను బాగా ఉండాలి. ఇంకొక ఆలయ విపరీతి అందు దేవుని కొరకు గట్టిగా నిలబడాలి. ఎప్పటికీ ఆసక్తులు ఆసక్తి ఉండాలి. బట్ దేవుడు చూస్తున్నాడు, దేవుడు తప్పకుండా నివారిస్తాడు. మీరు ఏదైతే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు కదా, ఆరాధన చేస్తున్నారు కదా, సుధిస్తున్నారు కదా, వాక్యాన్ని పెడుతున్నారు కదా, దానికి దేవుడు మీకు తప్పకుండా నివారిస్తాడు. భూమిలో ఆశీర్వాదం ఇస్తాడు, పరలోకంలో నిత్యం అనమాట. ఒకరోజు కూడా ఆగేది కాదు, నిత్యం నిత్యం అనమాట ఆశీర్వాదం. కాబట్టి ప్రియులారా మనం ధైర్యంతో ఉండాలి. మనం హల్లెలూయా, మనం ధైర్యం తెచ్చుకోవాలి. మన విశ్వాసంతో స్థిరంగా ఉండాలి అనమాట. ఈ వాక్యం దేవుడు ప్రియులారా మనం దీవించినాగా ఇంకా మనం ప్రార్థన ఇస్తారు. పరిశుద్ధాన్ని మా ప్రేమ పెరుగుతుంది. మీరు ఈరోజు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి ఉందన్నారు. వాక్యం అందరిలో మాత్మాలను మార్చుకుని వాక్యాన్ని మహిమ